हेलो व्यूअर्स, वेलकम टू साल्ट एंड पेपर। ई रोजु रेसिपी एंतो हेल्दी एंड टेस्टी कीनवा पुलाव। मनंदरम पुलावलु चेसुकुंटानी उंटामंडी। इला कीनवा तो चेस्ते कोंचेम डिफरेंट गा अंते हेल्दी गा कूडा उंटुंदी। दीन्नी ब्रेकफास्ट का गानी, लंच का गानी, डिनर का गानी एला अयिना सर्व चेयोच्चंडी। दीन्नी एला चेयालो चूद्दाम रंडी। ముందుగా ఒక ముప్పావు కప్పు కీన్వా తీసుకొని ఇలా జల్లెడ సహాయంతో దీన్ని బాగా శుభ్రంగా కడుక్కోండి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని, నూనె వేడెక్కాక మసాలా దినుసులు వేసుకోండి. దీంట్లో ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 మిరియాలు, 1/2 టీ స్పూను జీలకర్ర కూడా వేసి బాగా వేపుకోండి. దీంట్లో కొన్ని జీడిపప్పులు వేసి వేపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తరిగినవి, 3 చీలికలుగా తరిగిన పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ దొరగా వేయేంత వరకు వేపుకోండి. కొంచెం గోల్డెన్ కలర్ రావాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి. నేను ఈ పులావ్కి బంగాళాదుంపలు, క్యారెట్స్, పచ్చిబటాని తీసుకున్నాను. దీంట్లో బంగాళాదుంపలు ఉడకడానికి కొంచెం టైం పడతాయి కాబట్టి ఈ టైంలో వేసుకొని వీటిని ఒక 2 నిమిషాలు వేపుకుంటున్నాను. ఇవి వేగాక దీంట్లో కడిగి పెట్టుకున్న కీన్వా కూడా వేసుకొని 2-3 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మీరు ఏ వెజిటేబుల్స్ వేయాలనుకుంటున్నారో అవన్నీ వేసుకోండి. దీంట్లో నేను ఇక్కడ క్యారెట్స్, బండాన్ని వేసి దీంతో పాటు రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాలు కొంచెం ఉడికించుకొని తర్వాత దీంట్లో నీళ్లు పోసుకొని ఉడికించుకుందాం. దీనికి కొలత 1 కప్పు కీన్వాకి 1.5 కప్పు నీళ్లు. అంటే నేను ఇక్కడ 3/4 కప్పు కీన్వా తీసుకున్నా కాబట్టి 1.5 కప్పు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. నీళ్ళన్నీ ఇగిరిపోయాక కీన్వా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఈ టైంలో 1 నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ రసాన్ని పిండి మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు ఉడికిస్తే అంతేనండి కీన్వా రెడీ అయిపోతుంది. ఈ టైంలో మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీనికి రెస్టింగ్ టైం ఇవ్వండి. ఇచ్చాక దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్ హెల్దీ డిష్ అండి కీన్వా పులావ్ రెడీ. దీన్ని అలాగే బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్ కానీ సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా తినొచ్చు. ఇది ఈజీ టు గో, ఈజీ టు ప్యాక్ డిష్ అండి. చక్కగా బాక్సుల్లో పెట్టి పిల్లలకి అందరికీ ఇవ్వచ్చు. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.